హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో గతంలో అడిగినటువంటి ఒక ప్రీవియస్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఈ క్వశ్చన్ చేయడం గల పర్పస్ ఏంటంటే, క్వశ్చన్ కాస్త ట్విస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. రైల్వేలో ట్విస్ట్ చేసి ఇచ్చే పరిస్థితులు చాలా తక్కువ. అలాంటి సందర్భాలు వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక క్వశ్చన్ మీకు చూపిద్దాం ఉద్దేశంతో, ఒక ప్రాక్టీస్ బిట్ మీకు చూపిద్దామని చెప్పి ఒక ప్రీవియస్ క్వశ్చన్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికన్నా ముందు మన బయాలజీ కోర్స్ ఎవరైతే తీసుకోలేదో దీనికోసం మీరు పిఆర్ అకాడమీ చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ 100 రూపాయలకు మాత్రం ఉన్నాయి. కంప్లీట్ జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ క్లాసెస్ 500 రూపాయలకు ఉన్నాయి. అండ్ కంప్లీట్ రైల్వే ప్యాకేజెస్ ఏవి కావాలన్నా కానీ 1000 రూపీస్తో ఉన్నాయి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కంటెంట్ అంతా కూడా దొరుకుతూ ఉంటుంది. రైట్ అండి, మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి, గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న, ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఓకేనా, మరి ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా, రైట్. మరి ఒకసారి మీరు గమనిస్తే ఈ ప్రశ్నను ఒకసారి గమనిద్దాం. ఈ నెర్వ్ సెల్ అని చెప్పేసి ప్రశ్న మనకు కనబడతా ఉంది. ఓకేనా, నెర్వ్ సెల్ అని చెప్పేసి ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి మనం ఒకసారి షార్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ప్రశ్న ఏంటి, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ నెర్వ్ సెల్. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. ఏంది నెర్వ్ సెల్ లేదా నాడీ కణము అని దేనిని పిలుస్తారు అని చెప్పి కింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా, మరి ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారంటే, ఆర్ఆర్బి జేఈ 27/5/2019 SIFT-4. ఓకేనమ్మా, సో ఇది నేను ఓన్గా తయారు చేసిన ప్రశ్న కాదు, రైల్వేలో గతంలో అడిగినటువంటి ప్రశ్న. సో ఆర్ఆర్బి జేఈ 27/5/2019 SIFT-4లో అడిగినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు కావాల్సినటువంటి సమాధానం మనకి ఏ క్లాస్లో ఉంది సార్ అంటే, 10th క్లాస్ బయాలజీలో ఉంది. ఒక ఆంధ్ర పుస్తకం. మరి 10th క్లాస్ బయాలజీ ఆంధ్ర పుస్తకం అంటే ఇది ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి తీసుకున్న సమాచారం కాబట్టి 10th NCERTలో మనకి 2 యూనిట్ ఆంధ్రాలో దాన్ని కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నియంత్రణ మరియు సమన్వయం అని పిలుస్తున్న పాఠం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనండి, ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి ఆన్సర్ ఏందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నెర్వ్ సెల్ అని చెప్పి అన్నాడు. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ నెర్వ్ సెల్, నెర్వ్ సెల్ అంటే నాడీ కణం అని ఏది అని అడుగుతా ఉన్నాడు. సో నాడీ కణంకి ఇంకొక పేరు ఏంటి అంటే న్యూరాన్ అని చెప్పి మనం పిలుస్తాం. నెర్వ్ సెల్ అంటే నాడీ కణం, నాడీ కణం, నెర్వ్ సెల్ అంటే నాడీ కణం, దానికి ఇంకొక పేరే న్యూరాన్. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. మరి ఇగోండి, ఇక్కడ ఆన్సర్ 1 అవుతుంది. సో ఈ 3 తప్పు. ఓకేనా, సాధారణంగా ఈ ప్రశ్న ఇప్పుడు ఈ వీడియోలో చూసేటప్పుడు మీకు ఈజీ అయ్యాయి, కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మల్టీ డైమెన్షన్స్ ఐడియాస్ అన్నీ వస్తాయి. ఏంది పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది వాట్ ఈజ్ వర్ని అర్థం కాదనమాట. సో దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రశ్న ఎప్పుడు అడిగాడండి, SIFT-4లో అడగడం జరిగింది 2019 అండ్ మేలో జరిగినటువంటి 27th మే జరిగినటువంటి ఆర్ఆర్బి జేఈ పరీక్ష. ఓకేనమ్మా, మరి ఇగోండి మీకు పేజ్ నెంబర్ చూపించాలి కాబట్టి పేజ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకేనమ్మా, ఇది బ్రెయిన్లో నాడీ కణం ఉంటుంది. ఓకేనండి, మరి దానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మనకి ఆ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పారాగ్రాఫ్ని ఇలా విడిచిపెట్టకుండా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేయాలనుకుంటాను. ఓకేనండి, జాగ్రత్తగా మీరు వినేసేయండి. ఓకేనా, సరే నాడీ కణం అని చెప్పేసి మనము, నాడీ కణం అంటే న్యూరాన్ అని చెప్పి మనం పిలుస్తామండి. నాడీ కణం అంటే ఏమని పిలుస్తాం, న్యూరాన్ అంటాం. ఈ న్యూరాన్ యొక్క నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నాడీ కణాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే న్యూరాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి, న్యూరాలజీ. ఓకేనా, ఓకేనమ్మా, ఒక నాడీ కణం యొక్క నిర్మాణం తీసుకుందాం. సో ఒక నాడీ కణం యొక్క నిర్మాణం మనం తీసుకునేటప్పుడు ప్రధానంగా నాడీ కణంలో ఉన్నటువంటి భాగాలు ఏంటని తెలుసుకుందాం న్యూరాన్లో. ఓకేనమ్మా, ఈ న్యూరాన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని తెలుసుకునే దానికన్నా ముందు మనం ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, దాని తర్వాత ఫంక్షన్స్ అన్ని తెలుసుకుందాం. ఓకేనా, సో నాడీ కణంలో మధ్యలో అన్ని కణాలకు మధ్యలో ఉన్నట్టుగానే మధ్యలో మనకి ఏముంటుందంటే కేంద్రకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కేంద్రకం,
కేంద్రకాన్ని ఇంగ్లీష్లో న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనమ్మా, కేంద్రకాన్ని న్యూక్లియస్ అంటారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాం అంటే సైటాన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? సైటాన్ అని చెప్పి మనం పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. సైటాన్, దీన్నే మనం కణదేహం అని చెప్పి పిలుస్తాం, లేదా దీన్ని సెల్ బాడీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనమ్మా, మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్రకం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, కేంద్రకం అనేది ఏదైతే ఉందో, ఈ కేంద్రకంలో గురించి మనం మాట్లాడేటప్పుడు కేంద్రకం చుట్టూ రైబోజోములతో కూడినటువంటి కొన్ని నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రైబోజోములతో కూడినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలను మనం ఏమని పిలుస్తామంటే నిస్సల్ కణికలు అని చెప్పి మనం పిలుస్తాం. ఇంగ్లీష్లో నిస్సల్ గ్రాన్యూల్స్ అని చెప్పి మనం చెప్తాం. నిస్సల్ గ్రాన్యూల్స్ తెలుగులో నిస్సల్ కణికలు అని చెప్పి మనం పిలుస్తాం. మరి కణంలో అనేసరికి కణంలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏదైతుందో ఈ ద్రవరూప పదార్థాన్ని మనం సైటోప్లాజం అంటారు, మీ అందరికీ తెలిసిందే సైటోప్లాజం. సైటోప్లాజం అంటే కణద్రవ్యం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? కణద్రవ్యం అని చెప్పి అంటారు. అవునా, ఇలాంటి సెల్ బాడీకి అంటే ఇలాంటి ఏదైతే కణదేహం ఉందో ఈ కణదేహానికి రెండు రకాల తంతువులు దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. పొడవుగా ఉండే దారాలు ఉంటాయి, పొట్టిగా ఉండే దారాలు ఉంటాయి. ఇప్పుడు షార్ట్ థ్రెడ్స్, ఓకేనా, పొట్టిగా ఉన్నటువంటి దారాలు ఇగోండి ఈ కణదేహం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి ఇలాగా. ఓకేనమ్మా, ఇలాగా మనకు ప్రారంభమవుతూ ఉంటాయి. ఓకేనా, ఈ పొట్టిగా ఉన్నటువంటి ఈ దారాలను మనం ఏమని పిలుస్తాం సార్ అంటే డెండ్రైట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? డెండ్రైట్స్ అంటాం. తెలుగులో డెండ్రైట్లు అని చెప్పేసి మనం పిలుస్తాం. పొడవుగా ఉండే దారాలు ఏవైతే ఉన్నాయో ఆ దారాలను మనం ఏమని పిలుస్తాం అంటే యాగ్జాన్ అని చెప్పి మనం పిలుస్తాం. యాగ్జాన్, ఓకేనమ్మా, యాగ్జాన్. ఈ యాగ్జాన్ చుట్టూ కూడా కొవ్వు మరియు స్వాన్ అనే పిలుస్తున్నటువంటి కణాలతో తయారైనటువంటి ఒక పొర అనేది కనిపిస్తుంది. ఈ యాగ్జాన్ మీద కొవ్వు మరియు స్వాన్ కణాలతో తయారైనటువంటి ఒక పొర అనేది కనిపిస్తుంది. ఈ పొరను మనం ఏమంటాం అంటే మైలిన్ షెత్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి దీన్ని? మైలిన్ షెత్, మైలిన్ పొర అంటారు. ఇది దేంతో తయారవుద్దండి? కొవ్వు మరియు స్వాన్ కణాలు అంటారు. SCHWANN స్వాన్ సెల్స్ అంటారు, లేదా తెలుగులో థియోడార్ స్వాన్కి గుర్తుగా పెట్టినటువంటి పేరు స్వాన్ కణాలు అంటారు. ఓకేనమ్మా, ఈ చివరి ఉన్నటువంటి యాగ్జాన్ అంత్యాలు అంటారు, లేదా యాగ్జాన్ టెర్మినల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. యాగ్జాన్ టెర్మినల్స్ అంటారు. ఇది ఒక నాడీ కణం యొక్క నిర్మాణం. ఇప్పుడు దీని ద్వారా సమాచారం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలుకి ముళ్ళుకు వచ్చేటప్పుడు సమాచారం మన ఎక్కడికి వెళ్తే ఫస్ట్ స్పైనల్ కార్డుకి వెళ్తుంది, వెన్నుపాముకు వెళ్తుంది. అలా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే నాడులు ఏవైతే ఉన్నాయో వాటిని సెన్సరీ నెర్వ్స్ అంటారు, లేదా సెన్సరీ న్యూరాన్స్, లేదా తెలుగులో జ్ఞాన నాడులు. మరి కాళ్ళు గుచ్చిన తర్వాత కాళ్ళు వెనక్కి తీసేస్తాం కదా, ఇమీడియట్ రెస్పాన్స్ తీసుకుంటాం కదా, అలా తిరిగి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిలో ఏమంటాం అంటే మోటార్ నెర్వ్స్ లేదా చాలక నాడులు అని చెప్పండి. ఇలా రెండు రకాల నాడులు అనేవి కనబడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణాలు ఏవంటే నాడీ కణాలు, లాంగెస్ట్ నెర్వ్ సెల్స్. పుట్టుకతో ఎన్ని వస్తాయి అన్నీ వస్తాయి, అండ్ ఒకసారి చనిపోతే మళ్ళీ కొత్తగా ఇవి రావడం అనేది, రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉండదు, పునరుత్పత్తి శక్తి ఉండదు. అది ఒకసారి నశిస్తే కనుక. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకనాడి నుంచి ఇంకో నాడికి వెళ్ళాలి. ఒకనాడి నుంచి ఇంకో నాడికి ఎలా వెళ్తాయంటే మరొక నాడీ కణం చేత ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక నాడీ కణం మరొక నాడీ కణం ఇలా కలుస్తూ ఉంటాయమ్మా. ఒక నాడీ కణం ఇంకో నాడీ కణం కలిసే చోటు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే సైనాప్స్, లేదా సినాప్స్ అని అంటారు, లేదా తెలుగులో నాడీ సంధి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నాడీ సంధి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఇది ఒక నాడీ కణానికి సంబంధించినటువంటి వివరాలు. అంటే నాడీ కణం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనం ప్రతి ఒక బిట్ని కూడా సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఇలా తెలుసుకుంటే కనుక ఎగ్జామ్ ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది.
అయితే దీన్ని మీరు డైరెక్ట్గా పుస్తకం ఫస్ట్ టైం కాంపిటేటివ్ లేదా ఫస్ట్ టైం రైల్వే రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా చెబితే నాడీ కణాన్ని నెర్వ్ సెల్ని మనం ఏమంటాం, నాడీ కణాన్ని నెర్వ్ సెల్ అంటాం, అంటే నాడీ కణాన్ని మన న్యూరాన్ అని చెప్పేసి అంటాం, అవునా, నెర్వ్ సెల్ న్యూరాన్ అనేస్తాం. అక్కడ దాకా చదివితే ఓకే, కానీ అలా కాకుండా ఇది కూడా తెలుసుకుంటే రేపు పొద్దున్న బిట్టు మీకు కన్ఫ్యూజ్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేస్తారు, అదేందా. అందుకనే ఈ క్లాసెస్ అన్నీ కూడా నేను ఇలా 6th క్లాస్ నుంచి కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బికి సంబంధించి, రైల్వే పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది, అదేందా, పూర్తిగా. అందుకనే బయాలజీ క్లాసెస్ కేవలం మీకు 100 రూపీస్కే ఇస్తా ఉన్నా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎన్సీఆర్టీ పుస్తకాలు కొనుక్కోవడం ఎంత అవుతాయి? ఒక 670 రూపాయలు అవుతా ఉంది ఓవరాల్గా. అదే 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా వీడియో క్లాసెస్ అనేది ఎంతకి ఇస్తున్నా? 100 రూపాయలకి ఇస్తా ఉన్నా, అర్థమైందా. జస్ట్ ఒకసారి ఆలోచించండి, తీసుకునే ముందు తీసుకుంటే ఖచ్చితంగా మీకు 100% క్లాస్ ఉపయోగపడుతుంది. జనరల్ సైన్స్ సంబంధించిన క్లాసెస్ కావాలంటే మీకు కంప్లీట్గా 500 రూపాయలకు కూడా బయాలజీ మాదిరిగానే ఎన్సీఆర్టీ క్లాసెస్ అని ఉంటాయి. లేదు సార్ మొత్తం రైల్వే ప్యాకేజ్ మొత్తం కావాలంటే 1000 రూపీస్. ఎట్ట తీసుకోవాలి సార్? ఇదంటే కనుక పిఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేయండి. పిఆర్ అకాడమీ అని యాప్ డౌన్లోడ్ చేస్తే కనుక యాప్లో స్టోర్ ట్యాబ్లో కనిపిస్తాయి. లేదు మీకు డౌట్ ఉంటే కనుక నా నెంబర్ ఆల్రెడీ తమిళనైల్లో మీకు చాలా వీడియోస్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు నా నెంబర్ కావాలంటే 8341732875 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక కోర్స్ తీసుకునే ముందు డౌట్ ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ.